ఇప్పటివరకు క్రైమ్ ఇన్సైడ్లో కేవలం పోలీసులు కావచ్చు, నిరస్తులు మాత్రమే ఇంటర్వ్యూ చేశారు. కానీ మొదటిసారి ఒక సెన్సేషన్ డైరెక్టర్ క్రైమ్ పట్ల, ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న నేరాల పట్ల, అక్కడ ఉన్న ఇష్యూస్ని సినిమాగా చేస్తున్న రామ్ గోపాల్ వర్మని మనం ఈసారి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సెన్సేషన్ డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మతో ఉన్నారు సార్. చెప్పండి సార్, మీరు మధ్యకాలం చూసినట్టే రెండు సినిమాలు, అంటే దిశ కావచ్చు, మటర్ కావచ్చు, రెండు సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అంటే ఈ రెండు కూడా సెన్సేషనల్, ఇవే ఎందుకు ఎక్కించాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక యునీక్నెస్ అని, ఒక సినిమా డైరెక్టర్గా నాకు ఒక యునీక్నెస్ ఉండే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ రియల్ లైఫ్లో జరిగింది. ఇప్పుడు దిశ వచ్చేసరికి మనం అంత పెద్ద గాల్ చేసి 2012 నిర్భయ యాక్ట్ అయిన తర్వాత నేషన్ వైడ్గా చేసి చట్టాలని మార్చేసి దానికి అంత పెద్ద శిక్షలు అన్నీ పెట్టిన తర్వాత కూడా అంత ర్యాండమ్గా అంతే ఘోరంగా మళ్ళీ ఒకసారి జరగటం, అంటే ఐ థింక్ ఇట్ వీ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ అసలు, అంటే వాళ్ళ దగ్గరికి మెసేజ్ వెళ్తుందా, వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించింది. సో అది ఇన్వెస్టిగేషన్ కన్నా ఎక్కువ అసలు ఎలాంటి మనుషులు అది చేస్తారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ బ్యాక్గ్రౌండు, అలాంటి థాట్ ప్రాసెస్, అంటే ఒక అమ్మాయిని కేవలం ఒక వాళ్ళ ఆనందనిచ్చే వస్తువులాగా హ్యూమన్ బీయింగ్గా చూడకుండా చేసి మెంటల్ ఆస్పెక్ట్ స్టడీ చేయడానికి ఐ ఫెల్ట్ దెర్ వాజ్ ఏ ఆపర్చునిటీ, అందుకని దిశ సబ్జెక్ట్. ఇంకపోతే మర్డర్ అనేది మన అమృత మారుతిరావు కేసు ఉందనుకోండి, దాంట్లో నాకు ముఖ్యంగా మూడు డైలమాలు వస్తాయి. ఒకటి, ఇప్పుడు ఒక ఫాదరు ఒక తన బిడ్డని మంచి ధరలో పెట్టాలి, అన్నీ మంచిగా చేయాలని కోరుకోవడం అనేది కరెక్ట్. చిన్నప్పుడు స్వీట్ తింటాం అంటే పొట్టనొప్పి వస్తుంది, స్వీట్ తినద్దు అని వారించడం కరెక్ట్. కానీ ఎంతో ఇంపార్టెంట్ అని తన జీవిత పార్ట్నరు దాంట్లో ఒక మిస్టేక్ చేస్తుంది అని తన మాట వినకపోతే ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ వేయటం అనేది ఈ కోవలోకి వస్తుంది ఒకలాగా చూస్తే. ఇంకోలాగా చూస్తే ఒక అమ్మాయి 18 ఏళ్ళు తను అడల్ట్ అయిపోయిన తర్వాత తన నిర్ణయాలు తను తీసుకుంటుంది, కానీ ఇంకోళ్ళు ఎవరు ఫాదర్ అయినా సరే దాని మధ్యలోకి రాకూడదు అనేది ఒక ఆస్పెక్ట్. ఓకే, తర్వాత తన కూతురు బాగు కోసం ఇంకొకళ్ళని చంపడం అనేది ఏ విధంగా కరెక్ట్. సో ఆల్ త్రీ మీద పర్స్పెక్టివ్లో చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కొన్ని లీగల్ ప్రాబ్లం అవ్వచ్చు, మారల్ ప్రాబ్లం అవ్వచ్చు, ఎన్నిట్లోనే. సో ఈ మూడింటి మధ్యన కథనే వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ఎ ప్రిజం ఆఫ్ దీస్ త్రీ ఎమోషన్స్. యా, సో అది నాకు ఒక హ్యూమన్ డ్రామా ఆస్పెక్ట్లో నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే మీరు చూస్తే దీంట్లో అమృత, అంటే మారుతిరావు విషయంలో చూస్తే మారుతిరావు తన బిడ్డకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఏ తండ్రి అనుకుంటాడు, అందుకోసం ప్రయత్నం చేశాడు, తన ఆస్తి మొత్తం కూడా ఆమె కోసం సంపాదించాడు. ఆ ప్రయత్నంలో చేసిన నేను చేశాను తప్పించి ఎక్కడ నా కూతురు కోసం చేశానని చెప్పని చెప్పుకున్నాడు, ఆయన కూడా వాదించుకున్నాడు. కానీ మీరు తీయబోయే సినిమాలో ఏ యాంగిల్లో ఉంటారు, తండ్రి పక్షం ఉంటారా, అమృత పక్షం? నేను ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంట్, ఎందుకంటే నా పాయింట్ ఇందాక నేను చెప్పినట్టు త్రీ డైలమాస్లో ఇప్పుడు కేవలం నేను నా ఆస్తితో నేను పెంచి పెద్ద చేశాను కాబట్టి అన్నీ నేను చెప్పినే వినాలి, నేను చెప్పిందే రైటు అని అనుకునేది ఒక అడల్ట్ ఇంకో అడల్ట్ తను సొంతంగా తీసుకునే డెసిషన్స్ మీద మీరు ఒక అబ్జెక్షన్ పెట్టినట్టు. తన దృష్టిలో అమృతకు తెలియదు తనకి ఏం మంచిదో అని అనుకోవచ్చు, కానీ అది పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, అమృత గారు అలా అనుకోరు కదా. ఓకే, సో బేసిక్లీ హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఎవరు కూడా బ్యాడ్ ఉండరు అనేది నా ఉద్దేశం, నా బిలీఫ్. అది వాళ్ళకు ఉన్న సిచ్యువేషన్స్లో, వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అది దే విల్ బికమ్ సీరియస్ ఇష్యూస్ ఎట్ ఎ టైమ్. సో నేను ఒకళ్ళు రైటు ఒకళ్ళు తప్పు అనేది నేను ఆ జడ్జ్మెంట్ నేను చేయను. ఐ జస్ట్ వాంట్ మేక్ ఇట్ హౌ ఇట్ హ్యాపెండ్ అనేది, దాన్ని బట్టి చూసిన వాళ్ళ డిసైడ్మెంట్ చేసుకోవాలి. కానీ ఎవరి పక్షం, మీడియా కూడా ఏం చేసింది, మీడియా రిపోర్ట్ చేసింది ఏమేమి జరిగిందో, కొంతమంది మారుతిరావు కరెక్ట్ అన్నారు, కొంతమంది అమృత కరెక్ట్ అన్నారు, కొంతమంది వేరే వేరే వాళ్ళ విషయాలు, వాళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్. సేమ్ థింగ్ నా ఫిల్మ్లో కూడా అదే ఉంటుంది, మీడియా ఎక్కువ ఉండదు. అంటే ఇది బేసిక్గా నేను అసలు నిజంగా జరిగిన స్టోరీ ఏంటి అని నా అటెంప్ట్. అది ఏ ఎమోషన్లో అంటే ఒక మామూలు వ్యక్తికి ఒక కిరాయి హంతకులను తీసుకుని తన కూతురు పెళ్లి చేసుకున్న అతన్ని చంపించడం అనేది చాలా చాలా ఎక్స్ట్రీమ్ స్టెప్. అది ఇప్పుడు దాంట్లో ఆనర్ కిల్లింగ్ ఆస్పెక్ట్ అనేది అసలు నేను అది నా ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే ఆనర్ ఇప్పుడు కాస్టు రిలీజను లేకపోతే కాస్టు రిలీజన్ కన్నా ఎక్కువ నా దృష్టిలో డబ్బు అనేది ఎక్కువ ఉండదు. యూనో, సో అంటే తారతమ్యాలు భేదం అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అదే కాస్ట్ అయినా కూడా ఒకవేళ సపోజ్ లేకపోతే ఇంకో వేరే అంటే లేకపోతే వేరే రిలీజన్ అవ్వచ్చు, వేరే ఏదైనా అవ్వచ్చు, కానీ ఫైనల్గా ఇది ఇప్పుడు ఇగోకి సంబంధించింది, నన్ను కాదని చేసింది దానికి సంబంధించింది, జెన్యున్గా తనకి బ్యాడ్ అవుతుందని ఇలాంటి రకరకాల హ్యూమన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కానీ
ఎవరి కాస్ట్ ఏంటి అనేది ఉండదు అనేది నా బిలీఫ్. కులాల ప్రస్తావన కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మీరు తీసే సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది, ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే కుల ప్రస్తావన లేకపోతే ఆ సినిమా అనేది ముందుకు వెళ్ళదు అనేది మా భావన. ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే కుల ప్రస్తావన అంటే ఇప్పుడు నేను అనేది ఇలాంటి థింగ్స్ చాలా చోట్ల జరుగుతాయి, కొత్తగా ఏం జరగదు. ఇది మన ఒక ఇద్దరు ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు కోపం రావటం కానీ, ఎల్లగొట్టేయటం కానీ, వాళ్ళు సూసైడ్ చేసుకుంటాం కానీ, లేకపోతే వాళ్ళని చంపేయటం అనేది చాలా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కానీ అవన్నీ కులాల మీద గురించి జరగలేదు. దే హ్యాపెన్ బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్, యూనో. అంటే ఇక్కడ ఒక పక్షము ఒకరిని పూర్తిగా ఆపాదించుకొని ఇది మామ చేయబట్టే జరిగింది కాబట్టి ఆ మార్తరం అందుకే చంపాడని చెప్పి చెప్తున్నారు కదా. ఏం చేయబట్టి మా కులం వాడు కాబట్టే నేను అది చెప్తున్నాను. సో అది ఎలిగేషన్ అనేది ఎవరినైనా చేయొచ్చండి. ఇప్పుడు నాకు ఒక మనిషి నచ్చకపోతే ఆ నచ్చకపోవటం అనేది ఎక్కువ ఉంటుంది, కానీ నాకు నచ్చి అతని కులం వేరంటే దాని మీద మీకు అంత కోపం రాదు. సో ఐ బిలీవ్ దర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ పర్సనల్ ఆస్పెక్ట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అయితే ఫాదర్గా మారుతరావు ఆంగ్యులతో కరెక్ట్ అని చెప్పి చాలామంది నిర్జనులు కావచ్చు, మొత్తం ప్రపంచం చాలామంది కూడా అతను సపోర్ట్ చేస్తారు, అతనికి అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. దాన్ని ఏమంటారు ఇప్పుడు మారుతరావు కరెక్ట్ అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఒకటి మారల్గా తనకు రైట్ ఉంది అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, స్కూల్స్లో టీచర్స్ కొడతారు పిల్లల్ని హోంవర్క్ సరిగ్గా చేయట్లేదని, కానీ అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అలౌడ్, యూ కాంట్ యూజ్ వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్. కాబట్టి ఏదో అయిపోయింది మనం వదిలేస్తాం. అలాగే చిన్నప్పుడు పేరెంట్స్ దండిస్తారు పిల్లల్ని సరైన మార్గంలో పెట్టలేదు, బాగా చదువుకో, ఇది చేయి, లేకపొతే మదర్ ఎప్పుడన్నా కొట్టి, మా మదర్ని అనుకుంటేది ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్తో కొట్టేది నేను సరిగ్గా చదవకపోతే, అప్పుడు ఏంటి ఒక దారిలో పెట్టడానికి మీరు ఒక వైలెంట్ బిహేవియర్ కూడా యూజ్ చేస్తారు పేరెంట్స్, కానీ మంచి కోసం చేస్తారు వాళ్ళ ఉద్దేశంలో, కరెక్టే, దాని గురించి ఆర్గ్యుమెంట్ లేదు. కానీ అది ఎప్పటి వరకు చేయొచ్చు అనేది పాయింట్. అందుకనే మన లీగల్ ఆస్పెక్ట్లో ఒక 18 ఏళ్ళు అయిన తర్వాత, ఒక అడల్ట్గా మనం అనుకున్న తర్వాత నాకు తెలిసి ఎవరికీ అధికారం లేదు చేయడానికి. కాకపోతే ఒక తండ్రికి అలా లీగల్ ఆస్పెక్ట్లు కాకుండా ఇక ఎమోషనల్ ఆస్పెక్ట్ బిల్డ్ అవుతుంది కాబట్టి, తను 18 కాదు 30 అయినా 40 వచ్చినా కూడా ఇంకా తను తనకే బాగా తెలుసు అనుకుంటాడు, చాలా పేరెంట్స్ అనుకుంటారు అది. కానీ అనుకుంటంలో మితిమీరిపోయిన కేర్ తీసుకున్నప్పుడు అది తను ఏమి చేయలేకపోయాడు కాబట్టి ఇంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. సో ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఉన్న జర్నీ చూపించడమే ఈ సినిమాలో ప్రయత్నం. అంటే దీంట్లో మీరు ఖచ్చితంగా అమృతని వాళ్ళ తల్లిని ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేస్తారా? నిజంగా వాళ్ళ వర్షన్ కూడా అది నేను ఇప్పుడు చెప్పలేను. ఎందుకంటే వాళ్ళ కలిస్తేనే కదా అసలు స్టోరీ, ట్రూ స్టోరీ అనేది బయటకు వస్తుంది. అది పాయింట్ కాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూ స్టోరీ చెప్పే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే ట్రూ స్టోరీ అనేది ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళల్లో ఉన్న ఎవరితో నేను మాట్లాడినా వారు వాళ్ళ సైడ్ కరెక్ట్గా వచ్చేటట్టు చెప్తారు, నా ఉద్దేశం అది కాదు. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది, వైడ్లీ రిపోర్టెడ్ కేసు, అది మొత్తం నేషనల్ మీడియాలో కూడా అన్ని చోట్ల. ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి ఎలాంటి కారణాలు, ఎలాంటి మనస్థితులు ఉంటాయనేది క్యాప్చర్ చేయడం అనేది నా ఉద్దేశం. సో దట్ ఈస్ ద రీజన్ ఐమ్ సరీ ఇస్ బేస్డ్ అపాన్ ద ట్రూ స్టోరీ అని చెప్పారు. అంటే ఆఫ్టర్ ఇండియన్ తర్వాత అమృత మాట్లాడిన వ్యాఖ్యలు, అమృత చేసిన కామెంట్స్ కూడా చాలామందిని బాధించాయి, అది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు అమృత స్టేట్ ఆఫ్ మైండ్లో, ఇప్పుడు అమృతకి ప్రణయ్కి ఉన్న రిలేషన్షిప్ మనకు తెలియదు, ప్రణయ్ ఎలాంటి కూడా మనకు తెలియదు, ఎందుకంటే ప్రణయ్ గురించి టాపిక్ వచ్చిందే తను పోయిన తర్వాత. సో మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు తను బాగా తెలిసిన అమృత గారు ఏం మాట్లాడుతున్నారు అనేది వీ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. మనకు అంటే మన దూరం నుంచి తెలియకుండా జడ్జ్మెంటల్గా ఉండటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సెకండ్ చూస్తే మీకు దిశ సినిమా తీయబోతున్నారు, నిజంగా దీంట్లో మైనర్స్ తర్వాత మా మేజర్స్ ఇద్దరూ కలిసి ఒక అమ్మాయిని రోడ్డు మీద కిరాతకంగా చేయడం జరిగింది, దీంట్లో ఒక విక్టిమ్ తరపున వాళ్ళని కూడా మీరు మాట్లాడారు, నిజంగా దీంట్లో ఏం జరగబోతుంది, ఏం తీయబోతున్నారు మీరు? ఇందాక చెప్పినట్టు కేవలం ఇది నాకు అసలు ఎలాంటి మనిషి అండి, ఒక పిచ్చోడు అనుకో, అంటే ఒకడు చేస్తే ఎట్లా అడిగేది పిచ్చే కింద అనుకోవచ్చు, నలుగురు అంతకు ముందు అడిగే పెద్ద క్రైమ్ రికార్డు లేకుండా అప్పటికప్పుడు అమ్మాయి స్కూటీ ఆపి దిగి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసి అంత భయంకరంగా రోడ్డుకి అంతమంది జనాలు ఇటు చుట్టూ తిరుగుతున్నప్పుడు అలా చేయటం అనేది, ఆ మెంటల్ స్టేట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఐ వాంట్ టు స్టడీ దట్. అది దట్ ఈస్ వాట్ దిశ ఇస్ అబౌట్. అంటే సైకాలజీగా తీయబోతుంది, సైకలాజికల్. దీంట్లో విక్టిమ్ తరపున ఒక లేడీ మీరు మాట్లాడడం జరిగింది, ఆ తర్వాత మీరు ట్వీట్ చేశారు అంటే అమ్మాయికి హెల్ప్ చేయాలి, నిజంగా అది ఏం జరిగింది అనొచ్చు, దాని మీద మీరు స్పందించే తీరు కూడా చాలా మంది కూడా మెచ్చుకున్నారు, దాన్ని ఏం చెప్పవచ్చు? అది నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ జరిగినప్పుడు మనం ఎంతసేపు విక్టిమ్ని ఇమీడియట్గా ఎక్యూజ్ చేయడం చూస్తాం, కానీ కనెక్టెడ్ పీపుల్ చాలా ఉంటారు, వాళ్ళు అంటే
మీడియా కవరేజ్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు వస్తాయి కానీ వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అని ఇప్పుడు రేణుక అనే అమ్మాయి చిన్నకేశవుల భార్య తనకి 16 ఏళ్ళప్పుడు ఆల్రెడీ 5-6 నెలలు ఈ మధ్యన పిల్లలు కూడా ఇప్పుడు తను చేయలే క్రైమ్ కేవలం షీ హ్యాపెన్ టు బి మ్యారీడ్ టు ద గై సో అతను అంత ఘాతుకమైన కార్యం చేసిన తర్వాత ఆ అమ్మాయి షీ హ్యాస్ టు క్యారీ దట్ ఫర్ ఎవర్ తన దాంట్లో అప్పుడు దిశ ఎంత విక్టిమో ఆఫ్ కోర్స్ దిశ షీ డైడ్ రేణుకు ఆల్సో అంతే విక్టిమ్ ఇంకా మా బతికుండి మొత్తం పోయే వరకు టార్చర్ అనుభవించాలి దాని తర్వాత పుట్టబోయే బిడ్డకి నేను ఫలానా కొడుకు ఫలానా కూతురు అనేది అదొకటి ఉంటుంది సో ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దట్ యా అంటే ఫర్దర్గా దీంట్లో నిజంగా ఏం చెప్పదా అంటే ఫైనల్గా పోలీస్ వర్షనా మీడియా వర్షనా విక్టిమ్ సైడా అది కూడా మీ సినిమా చూడాలి దీంట్లో మిస్టరీ ఉంటుంది అంటారు అంటే నిజంగా మీరు మిస్టరీ పాయింట్ కాదు నేను నా ప్రైమరీ ఇంట్రెస్ట్ ఏంటంటే ఐ వాంట్ టు సీ ఇప్పుడు నేను చాలాసార్లు మనం రేపిస్ట్ని మనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నర్రూప రాక్షకులు వాడిని చంపేయాలి నరికేయాలి అనే భయంకరమైన మ్యూజిక్ వేసి వాళ్ళకి గ్రాఫిక్స్ చేసి చూపిస్తారు మీడియా కానీ వాళ్ళు మామూలు మనుషులు అంత ముందు రోజు వరకు అంత క్షణం కంటే ముందు గంట ముందు వాళ్ళు మామూలు మనుషులు సడన్గా ఏమై రాక్షసులు అయ్యారు ఐ వాంట్ టు సీ దట్ అంటే దాన్ని చూపెట్టబోతున్నారు ఆ గంటలో ఏం జరిగింది వీళ్ళు ఎట్లా మారారు అంటే ఈ యాంగిల్లో మీరు పోలీసుని కలిస్తేనే కరెక్ట్ వెర్షన్ వస్తుంది అనుకుంటా కదా నాట్ రియలీ ఎందుకంటే పోలీసులు క్రైమ్ ఆస్పెక్ట్లు చూస్తారు నేను హ్యూమన్ ఆస్పెక్ట్ చూస్తాను ఇప్పుడు హ్యూమన్ ఆస్పెక్ట్ అంటే నా ఉద్దేశం అసలు వాళ్ళకి అమ్మాయిల మీద అలాంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఎలా కలిగింది అంటే ఇప్పుడు మీకు ఇండియాస్ డాటర్ అనే డాక్యుమెంటరీ వచ్చింది నిర్భయ తర్వాత అంటే రేపిస్టులు కాకుండా రేపిస్టుల ఆలోచనలు అయితే ఎలా ఉన్నాయో చాలామంది మనుషులు చాలామంది క్రైమ్ చేయని వాళ్ళ మనుషుల్లో కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని అది బయటపెట్టింది ఆ డాక్యుమెంటరీ అప్పుడేంటి ఇది ఒక చిన్న ఒక జరిగింది కానీ అలాంటి ఆలోచనలు మనలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ దాంట్లో ఆమె రాత్రిపూడు ఎందుకు బయటకు వచ్చింది పెళ్లి కానివాడితో ఎందుకు తిరుగుతుంది అంటే పెళ్లి కానివాడితో తిరిగితే అలా చేసేయచ్చు అని చెప్పినట్టే కదా మీరు ఆ అమ్మాయి కూడా తప్పు ఉంది అని మీరు మాట్లాడితే అప్పుడు ఈ అన్ని ఆస్పెక్ట్స్ అప్పుడు ఇలాంటి ఆలోచన ఉండటం వలనే ఆ పర్టికులర్ టైంలో కుదిరింది కాబట్టి వాళ్ళు చేశారా అప్పుడు ఉట్టి వాళ్ళని 6 ఇంచ్ వదిలేస్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి అదొక పాయింట్ రెండోది ఏంటి మీరు ఎందుకు చంపారు అసలు దిశాని నిర్భయ కేసులో మేము చంపకుండా వదిలేసామని చెప్పారు ఎందుకు అందుకని మేము దొరికిపోయాం అంటే ఏంటి మీరు పనిష్మెంట్కి భయపడాల పనిష్మెంట్కి పని అంటే మీరు దొరకరు అనుకుంటున్నారు ఒకవేళ దొరికితే పనిష్మెంట్ అంత దారుణం చేయటం మానట్ల అనుకోలేదు ఒక చాలా ఫేమస్ లాయర్ ఏమన్నాడంటే పనిష్మెంట్ క్యాన్ నెవర్ బి డిటరెన్స్ ఫర్ ఎనీ క్రైమ్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ గెటింగ్ కాట్ దొరికి తీరుతామనే భయం ఉన్నప్పుడు కొంచెం పనిచేస్తుంది దొరికితే పనిష్మెంట్ ఇస్తామనేది పనిచేయదు ఎందుకంటే క్రైమ్ చేసిన ఎవ్వడో కూడా దొరుకుతాను అనుకోడు లేకపోతే చేయలేడు అంటే ఫర్దర్గా దీంట్లో చూస్తే నిజంగా నేషనల్ వైడ్గా దిశాంతో ఉరివేయాలి చంపేయాలి ఎన్కౌంటర్ చేయాలి 10 రోజులు ఒక ఎపిసోడ్ నడిచింది ఆ తర్వాత ఎన్కౌంటర్ చనిపోయారు నిజంగా దీన్ని పోలీసుల వర్షన్ చూస్తే అది కరెక్ట్ అనుకోవచ్చా లేకుంటే పబ్లిక్ వర్షన్ కరెక్ట్ అనుకోవచ్చా 100% అది ఒకవేళ అంటే ఇప్పుడు వర్షన్ ఏంటి పోలీసులు సేయింగ్ దట్ వాళ్ళు ఏదో తప్పించుకోవడానికి ట్రై చేశారు మమ్మల్ని అటాక్ చేశారని చెప్పారు దెన్ ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ బట్ డెలివరేట్ ఎన్కౌంటర్ అనేది డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ కరెక్ట్ నో మ్యాటర్ ఎనీవే ఎందుకంటే మన ఒక సిస్టమ్ ఆఫ్ లా అండ్ గవర్నెన్స్లో మనం ఉన్నప్పుడు కోర్ట్స్ అని ఎందుకు ఉన్నాయి ఫలానోడు పట్టుకున్నాం ఫలానోడు ఇది ఇలా ఇది మా ప్రూఫ్ అది చూపిస్తే దానికి వాళ్ళు ఏదో కౌంటర్ చేస్తే అన్నీ చేసి కోర్టు ఫైనల్గా డిసైడ్ చేస్తుంది మీరు కోర్టు లేకుండా పోలీసులే డిసైడ్ చేస్తే పనిష్మెంట్ ఏంటో దట్ విల్ బికమ్ ఎ పోలీస్ స్టేట్ దట్ ఈస్ డిక్టేటర్షిప్ దర్ ఇస్ నో డెమోక్రసీ ఎనీమో అంటే మన ఇండియాలో చూస్తే నిర్భయాక్లో నిర్భయ చట్టంలో వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎన్నేళ్లకు వాళ్ళకి పనిష్మెంట్ వచ్చింది చూడొచ్చు పనిష్మెంట్ ఈజ్ పాయింట్ కాదండి అక్కడ ఎందుకంటే కోర్టు అనేది సమాజానికి ఉన్న ఒక డేంజరస్ పర్సన్ బయటికి తీసిపెట్టేయాలి పనిష్మెంట్ ఈజ్ నాట్ ద పాయింట్ సమాజంలో వాడు ఉండకుండా వాడిని తీసి జైల్లో పెట్టాలి దాని తర్వాత లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఏం డిఫరెన్స్ పడుతున్నాడు పోయినా జైల్లో ఉన్నా మీరు చాలా కంట్రీస్లో డెత్ సెంటెన్స్ అబాలిష్ చేసిన దానికి రీజన్ అది సమాజానికి డేంజరు వీటి సమాజంలో ఉండటానికి వీల్లేదు పర్ఫెక్ట్ కరెక్ట్ అండ్ ముందు పక్కన పెట్టేసి అండ్ జైల్లో పెట్టిన తర్వాత వాడిని ఏం చేయాలి యూనో వాడికి లైఫ్ సెంటెన్స్ వేయాలా ఏం వేయాలా అనేది సమాజానికి ప్రమాదం తొలగించడం అనేది ఇంపార్టెంట్ కానీ వాడిని చంపడం ఇంపార్టెంట్ కాదు
అంటే మీరు ఒక హ్యూమానిటీ దీంట్లో కూడా ఒక హ్యూమానిటీ చూపెడతారు, మర్డర్లో కూడా ఒక హ్యూమానిటీ చూపెడతారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ కావచ్చు, ఇంకో ప్లాట్ఫామ్ కావచ్చు, హ్యూమానిటీ దగ్గర ఎక్కడ కూడా పబ్లిక్ చూడట్లేదు కదా. అంటే మీరు ఎప్పుడు మీ సినిమాలలో ఒక ఎప్పుడో ఒక వైలెన్స్ ఉంటుంది, పబ్లిక్ చూడట్లేదు అనేది మీనింగ్లెస్. పబ్లిక్ ఏ సినిమా నచ్చితే అది చూస్తారు. ఈ పర్టిక్యులర్ అన్ని ఈ రకమైన సినిమాలు అన్నీ చూడరు, ఆ రకమైన సినిమాలు అన్నీ చూడకుండా మానరు. అది ఆ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ బట్టి ఆ టైంలో ఆ ట్రైలరా లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్ దాన్ని బట్టి చూస్తారు. అంతేగాని ఈ టైప్ సినిమాలు చూడడం ఆ టైప్ సినిమాలు చూస్తాం అని ఎవరు చెప్పలేదు ఇప్పుడు. అంటే ఈ యాంగిల్లో మీరు వెళ్తారంటారు, రెండు సినిమాలు తప్పించి ఈ రెండు సినిమాలు ఇదే యాంగిల్లో వెళ్తారు. ఫర్దర్ చూస్తే మీ విధంగా అన్ని క్రైమ్ యాంగిల్లో ఉన్న సినిమాలు ఎంచుకున్న ప్రధాన కారణం ఏంటో, మీ లైఫ్లో ఏమన్నా ఉందా? నాకు క్రైమ్ అనేది నాకు ఇంట్రెస్టింగ్. క్రైమ్ అనేది స్వీట్ ఎస్ కైండ్ ఆఫ్ రిబెలియస్ నేచర్. మామూలుగా సాదాగా జరుగుతున్న దాంట్లో ఒక పర్సన్ హీ బికమ్స్ ఐ మీన్ ఒక ఇది ఒక రెబెల్లో ఒక క్రిమినల్లో వచ్చినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని స్టడీ చేసి దాన్ని ఒక కథ రూపకల్పన చేయటం అనేది నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్. అది అంటే ముంబై మాఫియా వెనకాల తీశారు, అప్పుడు తీసినప్పుడు మీకు బెదిరింపులు వస్తాయంటారు, అది వచ్చాయంటారు, అక్కడ నటిస్తున్న వాళ్ళకి బెదిరింపులు. నిజంగా మీకు లింక్స్ అనేటివి ఉన్నాయా? అంటే నిజంగా అంత డెప్త్గా స్టడీ చేసి మీరు సినిమా తీస్తారా, లేకుంటే మామూలుగా మీడియాలో వచ్చిన కథనాల మీద చూస్తారా, పోలీసులతో మాట్లాడతారా? బోత్ వేస్, డిపెండింగ్ ఆన్ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి నేను కలవటం జరుగుతుంది, లేకపోతే కొన్నిసార్లు కలవకుండా తీస్తాను. సర్కార్ తీశారు నిజంగా, అంటే సర్కార్ తీసే 2 ఎపిసోడ్ తీశారు, అద్భుతంగా ఉంది. నిజంగా చూస్తే అప్పుడు బాల్ ఠాక్రే కావచ్చు, ఆ ఠాక్రే ఇష్యూలో మీరు బ్యాక్గ్రౌండ్లో సినిమా తీశారు, అప్పుడు అక్కడ లోకల్ కూడా మీకు చాలామంది వ్యతిరేకం చూపెట్టారు. అది నిజంగా ఏమన్నా అది అంతా మీడియాలో కాదు, ఎవరు వ్యతిరేకం చూపట్లేదు. అది నేను కేవలం బాల్ ఠాక్రే గ్రూప్ నుంచి కానీ, బాల్ ఠాక్రే కాదు ఇప్పుడు నాకు వ్యతిరేకం అనేది రాలేదు, కేవలం వస్తుంది అని మీడియాలో ఊహించారు అంతే. మీ ఫస్ట్ సినిమా కూడా శివ, అంటే ఈరోజు వరకు కూడా అదే సినిమా లెవెల్ నడుస్తుంది, దానికి ఇంకా క్రేజీ ఉంది. ఆ సినిమా తమ్మని చూసినట్టు నిజంగా ఏమన్నా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారా కాలేజీలో? ఏమన్నా నిజంగా అలాంటి గొడవలు, చిన్న చిన్న గొడవలే నిజంగా అలాంటి క్రియేట్ చేసి మీరు సినిమా చూపెట్టగలిగారా? అది యాక్చువల్గా నా కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్స్ మోస్ట్లీ, శివాలో ఆల్మోస్ట్ 50% రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయ్యి. అంటే మీరు ఎక్కడ కూడా ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ లేదు ఇప్పటివరకు? నేను ఉన్నాను క్రైమ్లో. అప్పుడు విజయవాడలో నేను రౌడీలు గ్యాంగ్స్లో తిరిగాను, అండ్ ఐ వాజ్ ఇన్ పోలీస్ స్టేషన్ ఆల్సో క్వైట్ ఫ్యూ టైమ్స్. అంటే ఎట్లా ఉండేది సార్ నిజంగా అప్పుడు ఆ టైంలో? నిజం మీరు ఈ టైంకి ఆ టైంకి ఇప్పుడు చూస్తే గ్యాంగ్స్టర్, నేను ఒక నిన్న మొన్న ఒక గ్యాంగ్స్టర్. అంటే అక్కడ ఇప్పుడు విజయవాడలో అంటే ఇప్పుడు నాట్ దట్ ఏది మన ఇప్పుడు రంగా నెహ్రూ లాగా మర్డర్స్ అంతవరకు లేదు, బట్ కాలేజ్లో గ్యాంగ్స్ అనేది చాలా కామన్ ఆ టైంలో, హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కానీ ఆ గ్యాంగ్ ఫైట్స్ ఉండి. సో దాంట్లో నేను ఐ యూస్ టు బి దేర్. అంటే ఇప్పుడు నిజంగా యూత్ ఇదంతా ఫీల్ లేకుండా కేవలం పుస్తకాలకే పట్టుకొని పరిమితమయ్యారనుకోవచ్చు? అది కరెక్టే. ఎందుకంటే దాని పాయింట్ ఎందుకంటే మీకు క్రైమ్ అనేది ప్రోగ్రెసివ్గా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాక్షనిజం అనేది కానీ, రౌడీజం కానీ, హైదరాబాద్లో దాదాస్ కానీ వాళ్ళందరూ లేరు కదా ఇప్పుడు. ఈవెన్ ముంబై మాఫియా కూడా మీకు 1990 తర్వాత ఒక కొత్త డాన్ రాలేదు. ఆల్మోస్ట్ 2004-5-6 నుంచి ఇట్ ఈస్ ఆన్ ఎ డౌన్వర్డ్ ట్రెండ్, ఇక ఆల్మోస్ట్ 80% లేదని చెప్పచ్చు. సో దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీవేర్. మీకు ఇంత సబ్జెక్ట్ ఉన్న తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎందుకు వెబ్ సిరీస్ చేయరు మీరు? అంటే నిజంగా ఇప్పుడు చూస్తే క్రైమ్ సంబంధించి లాట్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్ చేస్తున్నాను వెబ్ సిరీస్, ఆల్రెడీ షూటింగ్ ఉన్నాయి. అంటే ఏముంటాయి సార్ సబ్జెక్ట్? అవి ఒకటి కడప మీద చేస్తున్నాను, రాయలసీమ ఫ్యాక్షన్స్ మీద ఎంఎక్స్ ప్లేయర్ కోసం, ఇట్స్ ఏ వెరీ లాంగ్ సిరీస్, అదొకటి. రెండోది ద స్టోరీ ఆఫ్ డి కంపెనీ అని, దావూద్ ఇబ్రాహిం రైజ్ ఆఫ్ 1980s, అదొకటి చేస్తాను. ఓకే. అంటే కడప ఇష్యూ మళ్ళీ ఒక సెన్సేషన్లు, మళ్ళీ గొడవలు, మన దగ్గర మళ్ళీ కొంతమంది రోడ్డు మీదకి రావడం ఏమైనా జరుగుతాయా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే సార్. అంటే ఫైనల్గా మీరు రియల్గా చూస్తే క్రైమే మీ ఏం, అంటే క్రైమ్ సంబంధించిన సినిమా? క్రైమ్ అనేది న్యాచురల్గా ప్రతి ఒక్కరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని మీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూడండి, ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ క్రైమే ఉంటాయి. టీవీలో న్యూస్ చూడండి, క్రైమే ఎక్కువ ఉంటాయి. సో క్రైమ్ అనేది బై ఇట్స్ వెరీ నేచర్ ఫ్యాసినేట్స్ పీపుల్. అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో? అంటే మీడియాలో అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా మీడియా నాకు పోలీసు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఇన్సైడ్ స్టోరీ చెప్తుంటారా మీకు ఎప్పుడైనా? ఆఫ్ కోర్స్. దీంట్లో మీకు బాగా నచ్చి సినిమా తీయాలని అనుకొని తీయకుండా ఉండిపోయిన సినిమా ఉందా సార్ ఇప్పటివరకు? అంటే తీయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ఆ టైం వచ్చినప్పుడు తీస్తాం. అది ఏమేమి ఉన్నాయి సార్ అంటే మీ లిస్ట్లో? ఐ మీన్ ఐ హావ్ మెనీ 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 స్టోరీస్. నయీం సినిమా కూడా మీరు ఒక ప్లాన్లో ఉండే, అది కూడా ఆగిపోయింది అనుకుంటారు? అది ఇంకా స్టార్ట్ అవుతుంది. అది ఎందుకంటే నేను చాలాసార్లు స్టోరీ మారుస్తా ఉన్నా దాని.
ఫర్దర్గా నెవర్ అంటే నయం సినిమాలు కూడా ఎప్పటికీ నెవర్ అండ్ ఈరోజు కూడా కొత్త ఎపిసోడ్ కూడా బయటకు రావడం జరిగింది. ఆఫీసర్స్, రెవెన్యూ వాళ్ళు, పోలీసర్స్, పొలిటీషియన్స్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఒక డాన్ లాగా నడిపించాడు. దాన్ని నిజంగా వెబ్ సిరీస్ లాంటిది సార్ చిన్న సినిమాతో కట్అప్ చేస్తారు దాన్ని. ఇది సినిమా, ఇది ఇవాటి క్రైమ్ ఇన్సైడర్. ఏదైతే ఒక సెన్సేషనల్ డైరెక్టర్ తన లోపల ఉన్న వీస్ని కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఒక క్రైమ్ రిపోర్టరు ఒక సెన్సేషన్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.